ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీ వచ్చింది. గూగుల్ గ్లాసెస్ పెట్టుకోవడం, నానో చిప్స్ బాడీలో ఇన్సర్ట్ చేసుకోవడం, ఇలా మనం చేస్తూ ఉంటాం. కానీ రోబోలాగా మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ అందరికీ ఇవి అందుబాటులో ఉండవు కదా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం వారు చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, కానీ ప్రతి స్టూడెంట్ మైండ్లో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, అది వాళ్ళ టీచర్ గురించి. సో అరే ఏంటి వాళ్ళు ఇంత ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అని ఒక డౌట్ అనేది ప్రతి స్టూడెంట్ మైండ్లో వస్తూ ఉంటుంది. సో ప్రతి టీచర్ కూడా మనకు చెప్పే ముందు వాళ్ళు కూడా చదివే ఉంటారు, సో దాన్ని మళ్ళీ మళ్ళీ మనకు చెప్తూ ఉంటారు. సో అలానే స్టూడెంట్స్ ఒకసారి చదివితే గుర్తుంటుందా? చదివిన దాన్ని మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉండాలి, మీరు నేర్చుకున్న దాన్ని మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్తో కానీ చెప్తూ ఉండాలి. సో అక్కడ ఒక కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు, అది ఎప్పటికి కూడా మర్చిపోరు. సో ఫ్రెండ్స్, ఇది అనేది మొదటి టెక్నిక్ అన్నమాట. మనం చదివింది చర్చిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. సో రెండో టెక్నిక్ ఏంటంటే, మీరు చదువుతున్నప్పుడు మీరు చదివేటువంటి హైలైట్స్ని అండర్లైన్ చేస్తూ ఉండాలి. సో అండర్లైన్లో అతి ముఖ్యమైన విషయం అన్నమాట. సో మనం 3 గంటల సినిమా చూస్తుంటే దాన్ని రికాల్ చేస్తూ ఉంటాం, అప్పుడు మనకు ఆ సినిమా అనేది బాగా గుర్తుంటుంది. ఏ సీను ఏ సినిమాలో బాగా గుర్తుంటుంది అంటే విజువలైజేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట గుర్తుండడంలో. సో అదేవిధంగా మనం చదివేటప్పుడు అండర్లైన్ చేయడం వల్ల అది విజువలైజేషన్ ద్వారా మనకు గుర్తుండిపోతుంది. అంటే ఆ అండర్లైన్ గుర్తుపట్టి అక్కడ ఫలానా మ్యాటర్ ఉందని మనకు రిమెంబర్ అనేది కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ప్రజెంట్గా ఎన్సీఆర్టీ బుక్లో కానీ సిబిఎస్ఈ బుక్లో కానీ ఉన్నటువంటి బ్లాక్ లైన్ను తీసేసి కలర్ కలర్గా బుక్లు ప్రింట్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకు అనేది బోర్ కొట్టకుండా సో ఆ కలర్స్తో హైలైట్ చూపించడం వల్ల వాళ్ళు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని ప్రింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఇంకో సబ్జెక్ట్ గురించి టెన్షన్ పడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేస్తాం అనుకోండి, సైన్స్ టెన్షన్, అదేవిధంగా సైన్స్ అవుతుంటే ఇంగ్లీష్ టెన్షన్, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అనుకోండి, అప్పుడు అరే ఇంతవరకు నేను కరెంట్ అఫైర్స్ ఓపెన్ చేయలేదు, సో నేను మెంటల్ ఎబిలిటీ చూసుకోలేదు అని ఇలా టెన్షన్ పడుతూ ఉంటాం. సో నేను మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చదివేటప్పుడు రిలాక్స్ అవ్వండి, అప్పుడు అదే చదవండి, దేని గురించి ఆలోచించకండి, మిగతా అది తర్వాత చదవండి. సో ఇలా చదువుతూ ఉండాలి, మీరు టెన్షన్ పడకుండా ఇలా చదువుతూ ఉంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. చివరిలో ఏంటంటే, అతి ముఖ్యమైనది అంటే డిన్నర్. సో డిన్నర్ చేసేటప్పుడు లిమిట్ కంటే తక్కువ తీసుకోండి, దానివల్ల నిద్ర తక్కువగా వస్తూ ఉంటుంది, అదేవిధంగా చదువులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ ఎక్కువగా తిన్నాం అనుకోండి, మనకు నిద్ర ఎక్కువగా వస్తుంది, దానివల్ల మనం చదవలేకపోతుంటాం. సో వీటితో పాటు అతి ముఖ్యమైనది అంటే హెల్త్. మన ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం, చదవగలుగుతాం. సో మన ఆరోగ్యంగా ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది స్టడీ మీద అంత బాగుంటుంది అన్నమాట. సో మీకు ఒక విషయం చెప్తాం, మనిషి అనేవాడు ఒక వింత. సో డబ్బులు సంపాదించడానికి అన్నీ పోగొట్టుకుంటాడు, అవి మళ్ళీ పొందడానికి డబ్బును పోగొట్టుకుంటాడు. సో ఇది మనిషికి ఉన్నటువంటి ఒక అలవాటు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇలా మీరు చదివినటువంటి ట్రిక్స్ని మీరు ఏదైనా చదవండి, మీరు ఇలా ఫాలో అయినట్లయితే ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, వందే మాతరం.